हाय फ्रेंड्स ना पेर महेश मीरू चूस्तुन्नारू महेश तेलुगु टेक सपोर्ट ई वीडियो ना टॉपिक वच्चेसरिकी मनकु बाइक लो फेस चेसे कोन्नि मेजर इश्यूस ई वीडियो डिस्कस चेस्तानु। सो नेनु ऑलरेडी मनकी बाइक्स लो वच्चे 3 जनरल इश्यूस गुरिंची ओक वीडियो पेट्टानु, मीकु कावालंटे डिस्क्रिप्शन लो लिंक इस्तानु, चूडंडी। लेट्स स्टार्ट द वीडियो। फर्स्ट वन वच्चेसरिकी सेल्फ स्टार्ट मोटर। ఈ సెల్ఫ్ స్టార్ట్ మోటార్ అనేది కొన్నిసార్లు మనకి కార్బన్ బుష్లు అనేది లోపల కాలిపోతూ ఉంటాయి. దీనికి రీజన్ ఏంటంటే ఎప్పుడైనా సరే చాలామంది ఉదయం పూట బైక్ స్టార్ట్ చేసేటప్పుడు బైక్ అనేది స్టార్ట్ కాదు. సో ఇలాంటప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఏదైతే మనకి ఎలక్ట్రిక్ స్టార్ట్ బటన్ ఉంటుందో అది ఆన్ తో నొక్కిపోతుంటూనే ఉంటారు. సో అలా ఎప్పుడు చేయకూడదు. ఒకసారి స్టార్ట్ కానప్పుడు వదిలేయాలి. వదిలేసి మనం ఏదైతే స్పార్క్ ప్లగ్స్ ఉన్నాయో అది క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి కొడితే స్టార్ట్ అయ్యింది. అంతేకాని అలాగే ప్రెస్ చేయడం వల్ల ఈ సెల్ఫ్ మోటార్ అనేది పాడైపోద్ది. ఇంకొక రీజన్ ఏంటంటే ఆల్రెడీ బండి ఇంజన్లో ఆన్లో ఉన్నప్పుడు కొందరు సెల్ఫ్ స్టార్ట్ మర్చిపోయి కొడతారు. కొందరు ఏంటంటే ముందు ఏమైనా లగేజ్ పెట్టుకున్నప్పుడు తగులుకొని అది మళ్ళీ ప్రెస్ అవుతుంటుంది. ఏమైనా చిన్నపిల్లల ముందు కూర్చున్న వాళ్ళు ఆల్రెడీ ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడు మళ్ళీ ప్రెస్ చేస్తుంటారు. సో ఇలాంటి టైంలో కూడా ఇది కార్బన్ బుష్లు అనేది పడైపోతుంటాయి. సో ఎప్పుడైనా సరే ఆల్రెడీ ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడు సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది నక్కకూడదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చైన్స్ పాకెట్స్ పోవడం. నేను ఆల్రెడీ చైన్ లూజ్ అవ్వడం గురించి ఆల్రెడీ చెప్పాను. ఈ చైన్స్ పాకెట్స్ లూజ్ అవ్వడం మెయిన్ రీజన్ ఎక్కువ స్పీడ్ వెళ్ళడం వల్ల, లేకపోతే ఆయిల్ అనేది తరచూ వేయించకపోవడం వల్ల ఈ చైన్ అనేది డ్రై అయిపోయి ఎక్కువ ర్యాపిడ్కి గురయ్యి చైన్స్ పాకెట్స్ అనేది త్వరగా పోతుంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఆయిల్ అనేది కరెక్ట్ టైంకి వేయించాలి. చైన్ అనేది చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. లూజ్గా ఉందా, టైట్గా ఉందా. మరీ టైట్గా ఉన్నా ఇబ్బంది పడతారు, మరీ లూజ్గా ఉన్నా ఇబ్బంది పడతారు. సో ఈ చైన్స్ పాకెట్స్ అనేది త్వరగా పోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు టైంలీ ఆయిల్ వేయించడం వల్ల, ఆయిల్ వేయించకపోవడం వల్ల, స్పీడ్ ఎక్కువ పోవడం వల్ల. అది స్పీడ్ కూడా ఎక్కువ పోయినా ప్రాబ్లం లేదు, కాకపోతే వెంటనే గేర్స్ చేంజ్ చేసి ఒక్కసారిగా ఎక్కువ యాక్సిలరేషన్ పెంచుతూ ఉంటారు. సో ఇలాంటి టైంలో ఎక్కువ చైన్స్ పాకెట్స్ అనేది పోతుంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లచ్ ప్లేట్స్. ఈ క్లచ్ ప్లేట్స్ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొందరు ఏంటంటే హాఫ్ క్లచ్ అని పెట్టేస్తుంటారు. సో మొత్తం క్లచ్ ప్రెస్ చేయకుండా కొందరు సగమే ప్రెస్ చేసి గేర్లు మారుస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో క్లచ్ ప్లేట్స్ అనేది పోతుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ట్రాఫిక్లో ఎక్కువ యూజ్ చేస్తారో బైక్స్, ఎందుకంటే ట్రాఫిక్లో ఎక్కువ మనం క్లచ్ మీద నడుపుతుంటాం. ఫస్ట్ గేరు, సెకండ్ గేరు ఈ రెండిట్లోనే వెళ్తుంటాం ఏదైతే బెంగళూరు, ముంబై లాంటి ట్రాఫిక్స్లో అయితే. సో ఇలాంటి వాళ్ళకి కూడా క్లచ్ ప్లేట్స్ అనేది వెంటనే పోతుంటాయి. నెక్స్ట్ మేజర్ ఇష్యూ వచ్చేసరికి వైరింగ్ ఇష్యూస్. ఈ వైరింగ్ ఇష్యూస్ రావడం వల్ల మనకి కొన్నిసార్లు లైట్ అనేది ఫ్రంట్ హెడ్ లైట్ అనేది వెలగపోవడం, లేకపోతే సెల్ఫ్ స్టార్ట్ అవ్వకపోవడం, కొన్నిసార్లు ఏంటంటే ఈ ఫ్యూజులు అనేది పోతుంటాయి. ఈ ఫ్యూజులు అనేది పోయి మనకి మళ్ళీ లైట్ అనేది వెలగపోవడం చాలా ఇబ్బంది పడుతుంటారు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కడన్నా వైర్ కట్ అయి ఉన్నా, లేకపోతే మనం ఈ వైరింగ్ అనేది ఒక 7 to 8 years ఓల్డ్ బైక్ అయితే ఖచ్చితంగా మనకి వైరింగ్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంటుంది. సో ఇలాంటి టైంలో ఏంటంటే మీరు ఒకసారి ఎవరైతే మెకానిక్స్ కాకుండా కొందరు వైరింగ్ సపరేట్ చేసేవాళ్ళు ఉంటారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళండి. మెకానిక్స్ అయితే వాళ్ళు ఏదో ఒకటి చేసి ఏదైతే కలుపుతుంటారు. సో అలా కలపడం వల్ల మీకు వైరింగ్ ఇష్యూ అనేది ఇంకా ఎక్కువ అయ్యి షార్ట్ అయ్యేదన్ను మనకి ఫ్యూజులు అనేది పోతూ ఉంటాయి. సో ఇది మాత్రం కొంచెం డెలికేటెడ్ అనమాట. సో ఇది ఒకసారి ప్రాబ్లం వచ్చిందంటే ఏదైతే ఫ్యూజులు మనం వేయించినా కూడా పోతూ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు ఈ వైరింగ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్వింగ్ ఆర్మ్ బుషెస్ అనేది పోవడం. సో దీన్ని కొందరు సస్పెన్షన్ బుషెస్ అని కూడా అంటారు. సో ఇది పోయినప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే మనం వెళ్ళేటప్పుడు ఒక చిన్న గతుకొచ్చిన రేర్ టైర్ అనేది, రేర్ వీల్ అనేది కొంచెం షేక్ అవుతుంటుంది. ఏదో స్కిడ్ అయినట్టు లేకపోతే షేక్ వస్తుంది, లేకపోతే గతుకులు వచ్చినప్పుడు అయితే ఎక్కువ సౌండ్ వస్తూ ఉంటుంది, ఏదో గుద్దుకున్నట్టు సౌండ్ వస్తూ ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ బుషెస్ పోవడం వల్లే. సో ఈ బుషెస్ అనేది ఎందుకు పోతాయి అంటే ఎవరైతే గతుకుల రోడ్లో ఎక్కువ స్పీడ్ వెళ్తుంటారో ఇలాంటి వాళ్ళకి ఈ సస్పెన్షన్ బుష్లు అనేది త్వరగా పోతుంటుంది. ఈవెన్ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎక్కువ స్పీడ్ మీద ఎక్కియడం వల్ల ఈ సస్పెన్షన్ బుష్లు అనేది ఖచ్చితంగా పోతుంటాయి. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. ఎందుకంటే ఫ్రంట్ ఫోకల్ పోతే మనకు వెంటనే చేంజ్ చేస్తారు, బట్ ఇది కొంచెం టైం తీసుకుంటారు. ఎందుకంటే మొత్తం బ్యాక్ సస్పెన్షన్ ఏదైతే స్వింగ్ ఆర్మ్ ఉంటుందో అది మొత్తం బయటికి తీయాలి, టైం పడుతుంది. సో ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు గతుకుల దగ్గర స్లోగా వెళ్ళండి. లాస్ట్ వన్ అండ్ మేజర్ ప్రాబ్లం వచ్చేసరికి ఈ బోర్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఈ బోర్ అనేది త్వరగా వస్తుంటుంది. కొందరు బాగా వాడుకుంటే 6-7 years వస్తుంది, కొందరికైతే 2 years 1 year కూడా బోర్ రావచ్చు. దీనికి రీజన్ ఏంటంటే మనం సర్వీస్ అనేది సరిగ్గా చేయించకపోవడం, మెయిన్ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల. ఏదైతే మనం ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది, ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది మనం తరచూ మార్పించుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ ఒక 10,000 kilometers కన్నా మార్పిస్తూ ఉండాలి. సో ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది మార్పించకపోవడం వల్ల కూడా మనకు బోర్ అనేది త్వరగా వస్తుంది. ఎందుకంటే డస్ట్ అనేది లోపలికి వెళ్ళడం వల్ల ఇంజిన్ లోపలికి బోర్ అనేది త్వరగా వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి ఈ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది. సో ఈ ఫిల్టర్ అనేది కూడా మనం మార్పించుకోవాలి. చాలామంది చెప్తారు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకునేటప్పుడు ఫిల్టర్ మార్చుకోవాలని. సో అట్లీస్ట్ ఒక 4 months ఒకసారి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనేది మార్పించుకుంటా ఉంటే మీకు ఇంజిన్ అనేది ఎక్కువ లైఫ్ ఉంటుంది, బోర్ అనేది త్వరగా రాదు. ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే బోర్ రావడానికి ఇంజిన్ ఆయిల్ అనేది మనం తరచూ మార్పించుకోపోవడం. సో ఇంజిన్ ఆయిల్ అనేది ఎప్పటికప్పుడు మార్పించుకోవాలి. ఎవ్రీ 2,000 kilometers కావచ్చు, లేకపోతే ఎవ్రీ 2 months కావచ్చు, మీరు ఖచ్చితంగా ఇంజిన్ ఆయిల్ అనేది మార్పించుకోవాలి. సో ఇంజిన్ ఆయిల్ అనేది లోపల డ్రై అయితే ఈ ఇంజిన్ లోపల ఉన్న పల్లచక్రాలు ఏదైతే ఉంటాయో అవి ఏంటంటే త్వరగా ర్యాపిడ్ గురయ్యి త్వరగా ఇంజిన్ అనేది పాడైపోద్ది. బోర్ సంగతి పక్కన పెడితే లోపల ఇంజిన్ లోపల ఉన్న కాంపోనెంట్స్ కూడా త్వరగా పాడైపోతాయి. సో ఇంజిన్ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా టయానికి మార్పించుకోవాలి. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.